శేషల సమాహారం దుర్గాడిష్టర్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. గ్రూప్ 2 పరీక్షలు జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాలను కలెక్టర్ కృష్ణ భాస్కర్ తో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. 9 పరీక్షా కేంద్రాల్లో 2568 మంది విద్యార్థులకు గాను 1168 మంది విద్యార్థులు పరీక్షలను రాశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో కేంద్ర కరువు బృందం పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. ఏర్పాట్లపై అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేషంలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, డిఆర్ఓ శంకర్ కుమార్, ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్ పలువురు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అధ్యక్షురాలిగా కల్లూరి చందన, ప్రధాన కార్యదర్శిగా మమత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హన్మన్లు పిలుపునిచ్చారు. పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్య నాయకుల సమావేశం పట్టణ అధ్యక్షులు రాపల్లి రమేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఏలూరి చంద్రకాంత్, వీరబోయిన మల్లేష్ యాదవ్, సదానందం, శివకుమార్, కందుకూరి రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పది జిల్లాలు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలు అయిన అనంతరం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ 2.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోగా మెజార్టీ జనాభాగా ఉన్న బీసీలు రాజకీయ పార్టీల జెండాలు మోయడానికే ఇంతవరకు పనిచేశారు. ఇకపై జెండాలు మోయడం అనేది చెల్లదని తెలియజేస్తూ బీసీలందరూ ఓటు బ్యాంకు కావాలని అనేక ఉద్యమాలు అయినాయి. ఇది రాష్ట్రంలో దేశంలో నక్సైడ్ ఉద్యమాలు వచ్చినాయి, తెలంగాణ ఉద్యమాలు వచ్చినాయి, ఈ మధ్యనే జిల్లాల కొరకు జిల్లాల ఉద్యమం వచ్చినాయి. అన్నిట్లలో సఫలీకృతమైన క్రమంలో ఇక మిగిలింది మెజార్టీ జనాభాగా ఉన్న బీసీల రాజ్యాధికారమే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బీసీ శ్రేణులు అందరూ ఉద్యమించి భవిష్యత్తులో 2019లో బీసీ రాజ్యం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో విద్యార్థులు కీలక భూమిక పోషించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఏదైతే గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిందో దాన్ని ఈ ప్రభుత్వం నీరుగార్చుందనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత సంవత్సరం ఫీజు బకాయిలు 1900 కోట్లు, అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం సంబంధించిన 2000 కోట్లు, మొత్తము 3900 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఇంతవరకు విడుదల చేయడం లేదు. మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ లాంటి కాంట్రాక్టర్లకు తక్షణం నిధులు విడుదల చేస్తున్న ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తుందో ఒక్కసారి ఆలోచించాలని తెలియజేస్తూ తక్షణమే 3900 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ మధ్యలోనే ఈ సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని, అవినీతి జరిగినాయని కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే ఎక్కలేని విధంగా డెలివరీ కేసులు, ప్రసవాలు హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచుతూ హాస్పిటల్ ప్రతిష్టను పెంచుతున్న డాక్టర్ గూడూరు రవీందర్ సూపరింటెండెంట్ గారి పైన కావాలని కొందరు కక్షపూరితంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, అదేవిధంగా ఖండిస్తూ ఉన్నాం. ఏరియా హాస్పిటల్గా ఉన్న ఈ ప్రభుత్వ హాస్పిటల్ను జిల్లా హాస్పిటల్ చేసిన క్రమంలో అక్కడి డాక్టర్ల సంఖ్యను కానీ సిబ్బంది సంఖ్యను కానీ పెంచకుండా పెంచాలని డిమాండ్ చేయడం వదులుకొని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం, ప్రభుత్వాన్ని కోరడం వదులుకొని కావాలని కొందరు ఇట్లా చేస్తూ ఉన్నారు. అంటే డాక్టర్ గూడూరు రవీందర్ ఒక పద్మశాల బిడ్డ, బీసీ బిడ్డ అయినందుకైనా ఈ కుట్రలను చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బీసీల డాక్టర్ రవీందర్ లాంటి నిజాయితీ పరుణ్ణి ఇలాంటి ఆధారాలు లేకు ఆరోపణలు చేస్తే సహించమని సందర్భంగా తెలియజేస్తూ బీసీల జోలికి వస్తే కబర్దర్ అని చెప్పి నేను సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం అనేక ఉద్యమాలలో పాల్పంచుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. బీసీ సంక్షేమ సంఘం అవినీతిని వ్యతిరేకిస్తూ మంచి అధికారులను, మంచి రాజకీయ నాయకులకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
ఈ సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించాలని అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ బీసీల ప్రధానమైన డిమాండ్లైన చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యోగ పదోన్నతులలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఎస్సీ ఎస్టీ యాక్ట్ నుండి బీసీలకు మినహాయింపు ఇవ్వాలని అదే విధంగా ఏదైతే 4 లక్షల ఆదాయ పరిమితి క్రిమినల్ ఉందో అటువంటి దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ క్రిమినల్ను ఎత్తివేయాలని ఈ సందర్భంగా నేను ఈ పాలక ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ కొత్త జిల్లా ఏర్పడిన క్రమంలో ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతపరచడం భాగంగా అత్తరులో జిల్లా శాఖ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుని మరియు దాని అనుబంధ సంఘాలైన యువజన సంఘం ఉద్యోగుల సంఘం మహిళా సంఘం వంటి అనుబంధ సంఘాలను కూడా జిల్లా అధ్యక్షుని ప్రకటించి సంఘం బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నూతనంగా ఏర్పాటైన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ కు పట్టింపు లేకుండా పోయిందని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిడి ఉమేష్ రావు విమర్శించారు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమేష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు ఎన్నికల హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మాటలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్ ఓరుగంటి తిరుపతి వైద్య శివప్రసాద్ వెల్మల తిరుపతి రెడ్డి కుదురు వెంకరెడ్డి వీరపోయిన మల్లేష్ యాదవ్ ఎడమల భూపాల్ రెడ్డి కంది భాస్కర్ రెడ్డి పల్లం సత్తయ్య మల్లేశం గౌడ్లు పాల్గొన్నారు జిల్లా ఏర్పాటై సుమారుగా 32 రోజులైంది 32 రోజుల్లో మన జిల్లా ప్రగతి మన జిల్లాకు ఒక జిల్లా కేంద్రంగా సమకూర్చుకునేటువంటి హంగులు మరి దాని యొక్క ప్రాముఖ్యత ప్రాశస్త్యము ఇవన్నీ మనకు ప్రజలకు ఎవరికి ఏం కనబడడం లేదు స్థానిక శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రి సరే అయిష్టంగా అయినా సరే జిల్లాను బాధతో నచ్చిడ జిల్లా ప్రారంభోత్సవం చేసి 32 రోజుల కింద సుమారు ఈ రోజుకి 32 రోజులు చేసిపోయిండు ఒక 10 నిమిషాలు అరగంటనో సమయం ఇచ్చి జిల్లా ప్రారంభోత్సవం చేసిపోయిండు అది అధికారికంగా చేయాల్సి మంత్రి చేయాలి కాబట్టి చేసిపోయిండు ఆ రోజు నుండి ఈ రోజు వరకు జిల్లాలో ఏం జరుగుతుంది మరి జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిండు ఈ సిరిసిల్ల జిల్లాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చిండు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వచ్చిండు ఈ రకంగా ఆఫీసులు అన్నీ వచ్చేసినాయి ఆఫీసర్లు వచ్చిండ్రు మరి వీళ్ళ ఆఫీసుల యొక్క వసతి ఏంటిది ఈ జిల్లా పరిపాలన హెడ్ క్వార్టర్ కాబట్టి దీనికి సర్వహంగులు సమకూర్చేటువంటి ఒక పరిస్థితిలో మరి జిల్లా మంత్రి గారు వచ్చి ఇక్కడ కూర్చుండి మరి జిల్లా పరిస్థితిని జిల్లాలో ఒక హంగులు సమకూర్చే క్రమంలో నిధుల కేటాయింపులో అన్ని విధాల చూడవలసినటువంటి జిల్లా మంత్రి స్థానిక శాసనసభ్యుడు ఇంతవరకు కూడా ఈ ప్రాంతానికి తొంగిచూడకపోవడం కూడా చాలా దురదృష్టకరం ఇది ప్రజలు చేసుకున్నటువంటి ఇది ఒక పాపమని అనిపిస్తున్నది ఒక ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతినిధి పట్టించుకుంటలేడు అన్నప్పుడు మన పరిస్థితి ఏందో మనం ఒకసారి ఆలోచించవలసి వస్తుంది మరి ఇది ఒకటే 31 జిల్లాలని 31 జిల్లాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆయా ప్రాంతాల వాళ్ళందరూ అక్కడనే తిష్టవేసి మొత్తం నిధులు సమీకరించి ఆఫీసులు సమకూర్చి మొత్తం ప్రజలకు సౌకర్యార్థం అన్ని కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితిలో మన మంత్రి 32 రోజులను కూడా ఇక్కడ జాడలేడు అంటే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది ఇది ప్రజల పక్క కోసం నడుస్తుందా ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నాడా ఈ మంత్రి ఎవరి కోసం ఉన్నటువంటిది స్పష్టం చేయవలసిన అవసరం ఉన్నది ఇలా దీనికి ఎవరు సమాధానం ఇస్తారో ఇవాళ ఇలా సిద్దిపేట మన పక్కగా సిద్దిపేట జిల్లా అయింది దానికి వాళ్ళు ఎంత శ్రద్ధతోని 750 కోట్ల రూపాయలతోని ఒక మెడికల్ కాలేజ్ తీసుకున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ 750 కోట్లు 50 ఎకరాల ప్రాంతంలో వాళ్ళు జీవోలు ఇష్యూ అయిపోయినాయి ఆ జిల్లాలో మౌలిక సదుపాయాల కోసం జిల్లా కేంద్రానికి సమకూర్చుకోవడం కోసం 110 కోట్ల రూపాయలు మొన్ననే మంజూరు అనేది ఉత్తర్వులు కూడా జారీ అయినాయి ఇది మన పక్కకున్న సిద్దిపేట చేసుకున్నటువంటి అదృష్టం ఈ పక్కకున్న సిరిసిల్ల ఇంత దురదృష్టమా నువ్వు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొడుకు రాష్ట్ర మంత్రివి నువ్వు ఇంత ప్రాముఖ్యత గల వ్యక్తివి ఈ ప్రభుత్వంలో ఇక్కడ మాకు ప్రాతినిధ్యం వహిస్తే నీ యొక్క నిర్లక్ష్య వైఖరి ఏందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మొన్నటి వరకు కూడా ఆర్థిక వర్షాలు పడి చెరువులు అయిపోయినాయి ముస్తాబాదులో చెరువు అయిపోయి 750 ఎకరాల ఇసుక మేట వేసింది ఎవ్వరికి నష్టపరిహారం లేదు చెరువును రిస్టోర్ చేసేటువంటి ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు లేవు ఆ చెరువులో ఇప్పుడు నీళ్లు లేవు ఈ కాకతీయ మిషన్ కింద చేసి అవినీతి పరులైనటువంటి కాంట్రాక్టర్లు మీ టీఆర్ఎస్ నాయకులే చేస్తే ఇలా చెరువు అయిపోయింది
చెరువు మీద కనీసం పరిహారం ఇప్పించావు. మొత్తం ఇసుక మెట్లు వేసి 2000 ఎకరాలు సుమారు వరి నాశనం అయిపోయింది. అక్కడ ఉపయోగ రాత్రి రాత్రి దిగిపోతే దారుణమైన పరిస్థితి. తిమ్మాపూర్లో చెరువు దిగిపోయింది. ఎక్కడా సమీక్షించవు, ఎక్కడా పరిశీలించవు, ఎక్కడా ఎవరికి ఏ కారణ పరిస్థితుల సాయం చేయవు, నువ్వు రావు, అధికారులకు చెప్పవు, ఎవడు సహకారం జరగవు. అంటే ఏంది, ఎవరి కోసం నడుస్తుంది ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఇట్లా ఎంతకాలం నడిపిస్తావు అని అడుగుతా ఉన్నా. కాబట్టి నీకు ఇష్టం లేదు జిల్లా అనేది. ఇలా సిరిసిల్ల ప్రజలంతా వీరోచిత పోరాటం చేసి అన్ని పార్టీలు కలిసి అందరి సహకారంతో ఇలా సిరిసిల్ల మేము జిల్లా తెచ్చుకుంటే నీకు జిల్లా ఇవ్వడం ఇష్టం లేదు. నువ్వు జిల్లా ప్రకటించే ముఖ్యమంత్రి ప్రకటించే కంటే 2 రోజుల ముందే నువ్వు ఢిల్లీలో ఏం చెప్పినావు, జిల్లా ఇవ్వం, జిల్లా సిరిసిల్ల సాధ్యం కాదని ఓపెన్ రికార్డెడ్ చెప్పినావు. TV9లో వచ్చింది, అందరూ చూసారు. 3 రోజులుగా జిల్లా ముఖ్యమంత్రి ప్రకటించి ఎట్లా ప్రకటించాడు? సిరిసిల్ల ప్రజలు చేసినటువంటి పోరాటం, కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపించింది ఈ పోరాటాన్ని. కాబట్టి ఆ రకంగా ప్రజా ఒత్తిడి మేరకు ముఖ్యమంత్రి జిల్లా ఇస్తే నీకు జిల్లా ఇవ్వడం ఇష్టం లేదు. ఎవరైతే జిల్లా కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టినరో, వాళ్ళ మీకు దాడుల గుసుగొల్పినరో, కేసులు పెట్టినరో, అటువంటి మన ఈ తోట ఆగే లాంటి వాళ్లకు నువ్వు మా జిల్లా వ్యతిరేకికి ఇలా జిల్లా అధ్యక్ష పదవిచ్చి నీ జిల్లా వ్యతిరేకత చాటుకున్నావు మంత్రి వల్ల. నీకు జిల్లా నీకు జిల్లాకు వ్యతిరేకించే వ్యక్తులకే నువ్వు పదవులు కట్టబెట్టి నీ జిల్లా వ్యతిరేకత ఏందో. ఈ సిరిసిల్ల ప్రజల పోరాటానికి నువ్వు నీకు కోపం ఉంది. సిరిసిల్ల ప్రజలు ఈ రకంగా పోరాటం తెచ్చుకుంటారా? ప్రభుత్వం మెడల నుంచి తెచ్చుకున్న సిరిసిల్ల జిల్లాను అయితే నువ్వు ఇలా అభివృద్ధి విషయంలో మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నావు, పట్టించుకుంటలేవు. ఇక్కడ జిల్లా కేంద్రం అయితే నువ్వు శాసనసభ్యులు ఉంటావు 15 నుండి మాకు ఇక్కడ. నువ్వు 32 రోజుల నుండి ఇక్కడికి వస్తారు ఎవరి దానికి సమాధానం ఓడిస్తారో అడుగుతున్నది టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. మీరు బాగా మాట్లాడుతున్నారు కదా, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అభివృద్ధి బాగా చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు. దాంతో మీరు వెంటనే కేబినెట్ డిసిషన్లో మీరు ఏది నిర్ణయం తీసుకున్నారు, కానీ ఆ బిల్లు ఇంతవరకు వస్తలేవు. ఇండ్ల విషయంలో ఇందిరమ్మ ఏది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో సంవత్సరం కింద 13 నెలల కింద మంత్రి వచ్చి ఏంది శంకుస్థాపనలు చేసిపోయింది. మంత్రి స్వయంగా దసరా రోజు శంకుస్థాపన, మళ్ళీ దసరా అయింది, దీపావళి కూడా అయింది. కాబట్టి ఇంతవరకు కూడా దానికి అతి గతి లేదు, దానికి ఒక గైడ్లైన్స్ లేవు. అభివృద్ధి విషయంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏందో మాకు సమాధానం ఓడిస్తున్నారు అమ్మని మేము అడుగుతాము. మాత్రమే మున్సిపల్ శాఖ మంత్రి వారు అడుగుతున్నాను. జిహెచ్ఎంసీకి మాత్రమే మున్సిపల్ శాఖ మంత్రి వారు, ఒక జిహెచ్ఎంసీ ఉందా సిరిసిల్లలో? ఒక మున్సిపాలిటీ సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఒక మున్సిపాలిటీ సిరిసిల్ల ఉంది, ఒక వేమలవాడ మున్సిపాలిటీ ఉందన్న విషయం మీకు తెలియదా? సిరిసిల్ల కాడ పరిస్థితి ఏంది, పారిశుద్ధ్య పరిస్థితి ఏంది? సిరిసిల్ల ఏ గలీలకు వండి ఇలా ఎంత దరిద్రమైనటువంటి దుర్గంధం వస్తున్నది? ఎన్ని పందులున్నాయి సిరిసిల్లలో? నువ్వు ఎన్ని రోజులే, నేను చాలా సందర్భాల్లో మేము మాట్లాడినాం, సిరిసిల్లలో పందుల నిర్మూలన చేయవా? పందుల నిర్మూలన చేస్తే పరిశుభ్రంగా ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా చేయమని చెప్పినాం. నువ్వు ఇలా మున్సిపల్ శాఖ మంత్రివి, హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కౌంటర్లు పెట్టి బిల్లులు వసూలు చేసుకుంటారు, ఇలా ఆ పని మీద ఉన్నావు నువ్వు? సిరిసిల్లకు ఒక మున్సిపాలిటీ ఉందని నీకు మర్చిపోయినావా? ఇక్కడ అవినీతి పనులకు మాత్రమే అందలం వేస్తున్నాడు మంత్రి. మంత్రి విచ్చలవిడిగా వీళ్ళు కమిషన్లు తీసుకోవడానికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు మంత్రి. మాఫియా వాళ్ళకు కూడా, మా ఇసుక మాఫియా కూడా, ల్యాండ్ శాండ్ మాఫియా కూడా మంత్రి ఊతమిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మీరు దోసుకోండి ఆయన సిరిసిల్లకు వచ్చేయలేదు పోయలేదు, మీకు నేను చేసి పెట్టలేదు. దోసుకోండి ఆటవల్ కమిషన్లు మొత్తం పర్సెంటేజ్లు అధికారులు వాళ్ళు మిక్స్ అయిపోయి మొత్తం దోసుకు తింటారు. సిరిసిల్ల పట్టణ గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షులుగా చేరుపల్లి శరణ్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ రోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చేరుపల్లి శరణ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా మంగళ ప్రదీప్ గౌడ్, బుర్రసాయి ప్రధాన కార్యదర్శిగా పల్కాల ప్రవీణ్ గౌడ్, కౌశాధికారిగా మల్లెల లక్ష్మణ్ గౌడ్, పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.